తెలుసా రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో తెలుసా? రిజర్వేషన్లు అమలవుతుంది ఎందుకో తెలుసా? పతోడు మాట్లాడేస్తాడు, రిజర్వేషన్లు తీసేయండి, రిజర్వేషన్లు తీసేయండి, తొక్కలో రిజర్వేషన్లు తీసేయండి, రిజర్వేషన్లు తీసేయండి, అసలు రిజర్వేషన్లు తీసేయండి, మీ బతుకులు ఎక్కడ ఉంటాయో చూపిస్తాం మేము. పొద్దుగల లెగిసిన కానించి మా శ్రమ లేకపోతే బతకలేని నా కొడుకులు మీరు, మాకు పడి ఏడుస్తున్నారు ఆ రోజు మీరు. రిజర్వేషన్లు 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 ఏంది రిజర్వేషన్? మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా లెక్కలు చూస్తే కనీసం 50 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోగా, ఆంధ్రప్రదేశ్లో ఒకసారి లెక్కలు చూస్తే కనీసం 17,000 ఉద్యోగాలు కూడా రాలేని దిక్కుమాలి పరిస్థితిలో రిజర్వేషన్లు అని చెప్తారు. సత్యం కంప్యూటర్ మా అమ్మమ్మ గుడిదా మీ అమ్మమ్మ గుడిదా? హెరిటేజ్ కంపెనీ మీ అమ్మమ్మ గుడిదా మా తాతగారదా? రిలయన్సులు మా తాతగారవా మీ తాతగారవా? సాఫ్ట్వేర్ కంపెనీలు మా తాతవా మీ తాతవా? పవర్ ప్లాంట్లు మా తాతవా మీ తాతవా? వ్యాపార రంగం మా తాతలు ఉన్నారా మీ తాతలు ఉన్నారా? కాంట్రాక్టర్లు మా బాబులు ఉన్నారా మీ బాబులు ఉన్నారా? రోడ్లు వేసేది రోడ్డు కాంట్రాక్టర్లు వేసేది మా బాబులా మీ బాబులా? కాంట్రాక్టర్లు మీరు, కార్మికులు మేమురా. లాభాలు మీకు, సావులు మాకురా. లంచ కూడా కల్లారా? రండి, ఇప్పుడు వచ్చింది అసలు చిసలైన రసవత్తరమైన చర్చించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎక్కడికైనా ఎప్పుడైనా బాలకృష్ణ డైలాగులు కాదు నాన్న, రండి నా కొడకల్లారా లెక్కలు చెప్తాం. మా భూములన్నీ మీ భూములు ఎన్నో లెక్క చెప్తాం, మా ఫ్యాక్టరీలన్నీ మీ ఫ్యాక్టరీలు ఎన్నో లెక్క చెప్తాం. టీవీలు మీవే, పత్రికారంగం మీదే, వ్యాపారాలు మీవే, కాంట్రాక్టర్లు మీవే, బస్సులు మీవే, టూరిజం మీదే, అన్ని విధాలు మీకే. బొంగు చిగుడు ఏముందరా మా దగ్గర? ఉద్యోగం కోసం తాపత్రయము, స్వయం ఉపాధి లోను 100,000 రూపాయల కోసం వాడిమంట వీడిమంట గొడవలేక ఎందుకులే లోన్లని వదిలేస్తున్నావురా? 1,00,000 రూపాయల లోన్లు మీకు, మీరు సిరేసిన ఎంగిలి మెతుకులు మాకురా. నిజం మాట్లాడదాం, నిజాన్ని నిక్కర్సిగా ఒప్పించే దమ్ము, మీ పిల్లలకు చెప్పే దమ్ము, మీ పిల్లలు రిజర్వేషన్ల వల్ల ఏం పాడైపోతున్నారో మీకు చెప్పే దమ్ము మీకుందా? మీ మనసుల్లో ఏముందంటే మళ్ళీ మాకు ముందుకు ముంతలు ముడ్డుకు తాటాకులు కట్టి మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ భారతదేశంలో అమలు చేయాలని కనకబద్దులు అయ్యారా మీరు? నా కొడకల్లారా, అటువంటి సమాజం ఏర్పడాలని మీరు చూస్తే భారతదేశాన్ని కైవసం చేసుకుంటాం, ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుతాం, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే వరకు పోరాటం చేస్తామరా నా కొడకల్లారా? లంచా కొడకల్లారా అని మాట్లాడతారా? ఏ లంజకు పుట్టామరా మేము? సిగ్గులేదురా? అమ్మ నాన్నకు పుట్టలేదురా మీరు? తుప్పలకు పుట్టుంటారా మీరు? గాడిదలకు పుట్టుంటారా మీరు? దున్నపోతులకు పుట్టుంటారా మీరు? మేము మనుషులకు పుట్టాంరా. మానవత్వాన్ని పెంపొందించడానికి, మానవ సమాజ నిర్మాణానికి, ప్రజాస్వామ్య నిర్మాణానికి, సమసమాజ నిర్మాణానికి నేను సైతం సమిదనొక్కతి ఆహుతిచ్చానన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న వాళ్ళంరా మేము. రిజర్వేషన్లు తీసేయండిరా రిజర్వేషన్లు. ప్రధానమంత్రి పీఠం మాదా? హోం మంత్రి మేమా? రక్షణ శాఖ మంత్రి మేమా? అంబానీ కొడుకులు మేమా? టాటా బిర్లాలు మేమా? ఏం మాట్లాడుతున్నారా పిచ్చినా కొడకల్లారా? జాగ్రత్త కబడతారు, జాగ్రత్త. దళిత సోదరులందరికీ చెయ్యెత్తి, దళిత సోదరులందరికీ మరొకసారి అంబేద్కర్ పేరిట జైవీ తెలియజేస్తూ, దళిత ఉద్యమాన్ని, దళిత ప్రేరేపణని, దళిత చైతన్యాన్ని సవటలుగా, సన్నాసులుగా, సమకాల బావరి యదవులుగా మనకెందుకులే అని బతుకుతున్నాం కాబట్టి ఆడెవడో సినిమా పేరుతో లంచ కొడకల్లారా అని తిడుతున్నాడు రా దళిత సోదరులారా, సన్నాసులారా, సవటల్లారా, దిక్కుమాలిన సన్నాసులారా. యేసుప్రభు ప్రార్థన తర్వాత చెదురుగనరా, ముందు లంచ కొడకల్లారా అని తిడుతున్నారా? దానికి సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారా? పోరాటం చేయడానికి పోరాట యోధులై మీరు ముందుకొస్తారా? లేదా మాకెందుకులే, మమ్మల్ని కాదులే తిట్టాడు అని మీరు లంచకొడకలుగానే ఉండిపోతారా? ఒక్కసారి ఆలోచన చేసుకుని అంతరాత్మను ప్రశ్నించుకోండి.
దళిత జాతి బాగు కోసం, దళిత జాతి చైతన్యం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గంలోనే ప్రయాణించడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి పోరాట యోధులై ముందుకు వస్తారా? తెలుసుకోవాల్సింది మీరే దళిత సోదరులు. సవటలుగా బతకాలనుకుంటున్నారా? సన్నాసులుగా బతకాలనుకుంటున్నారా? చైతన్య సూర్యులు కావాలనుకుంటున్నారా? ఉద్యమ సూర్యులు కావాలనుకుంటున్నారా? పోరాట యోధులు కావాలనుకుంటున్నారా? సమ సమాజ నిర్మాణానికి మీరు పోరాట యోధులుగా వస్తారా, లేదా సవట బారిన సవక బారిన జీవితాన్ని గడుపుతారా? తెలుసుకోవాల్సింది మీరేనని తెలియపరుస్తుంది. నా మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, నిమ్మిము కానీ, మీ మనసును కానీ, మీ అంతరాత్మను కానీ బాధ పెట్టుంటే మన్నించమని లంచ కొడకల్లారా అని తిట్టినటువంటి సాగారెడ్డి గాడిని తక్షణం అరెస్ట్ చేసి, వాడి మీద ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు పెట్టి, బయటికి రాకుండా సినిమాను రిలీజ్ ఆపకుండా ఉంటే థియేటర్లు తగలడిపోతాయి. ఇది మాత్రం ఆలోచన చేయమని కోరుకుంటూ, అంబేద్కర్ వారసులారా ఏకం కండి, దళిత ముద్దుబిడ్డలారా సంఘటితం కండి, దళిత చైతన్య స్ఫూర్తిగా ముందడుగు వేద్దాం. రిజర్వేషన్ల గాళ్ళని అవహేళన చేసి మాట్లాడుతున్నటువంటి సన్నాసి నా కొడుకుల్లికి సమాధానం చెప్పడానికి పోరాట పటిమను నింపుకుని రోడ్ల మీదకు వచ్చి జై భీం జై భీం జై భీం అనే నినాదాన్ని తెలియజేద్దాం. చేయి చెయ్యి కలుపుదాం, దళిత రాజ్యాధికారం వైపు అడుగులేద్దామని తెలియపరుస్తాం. నువ్వు నేను కలిస్తే, మనం కలిస్తే, జనం కలిస్తే ప్రపంచమే. అరి చేతులడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, లాఠీలు తోటాలు చూపించి దళిత ఉద్యమాన్ని ఆపలేరని తెలియపరుస్తాం. ఒక్కడు 10 కావాలి, 10 వందలు కావాలి, 100 వేలు కావాలి, 1000 లక్షలు కావాలి, లక్షల కోట్లాది మంది జనసమూహం అంతా ఒక్కటై దళిత జాతి మీద జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను ఖండించాలని. భారతదేశ నిర్మాణం మందే, భారతదేశ నిర్మాణం వారధులు మనమే, భారతదేశ నిర్మాణాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనదే. రేపు రానున్నటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో ప్రధానమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుందాం, మన బతుకును మనమే బాగు చేసుకుందామని తెలియపరుస్తాం. జై భీం, జై భారత్, జై హో భీర్ అంబేద్కర్, జై జై అంబేద్కర్.